రకాలకంకి స్వాగతం ముస్లిం ప్రపంచంలో ముగ్గురు ప్రధాన శత్రువులు ఉన్నారని భావిస్తారు మొట్టమొదటి శత్రువు యహూద్ అంటే యూదులు రెండవ ప్రధాన శత్రువు హనూద్ అంటే హిందువు మూడవ ప్రధానమైనటువంటి శత్రువు నసర్ అంటే క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం రాజకీయాలు ఈ ముగ్గురి పట్ల శత్రుత్వం యహూద్ హనూద్ అండ్ నసర్ ఈ ముగ్గురి పట్ల ఉన్న శత్రుత్వం ఆధారంగానే ఆ దేశాల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ దౌత్యపరమైన విదేశ విధానపరమైనటువంటి నిర్ణయాలు జరుగుతుంటాయి అయితే ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడాను హనూద్ పట్ల వ్యతిరేకతను నెమ్మది నెమ్మదిగా పక్కన పెడుతున్నాయి భారతదేశంతో మైత్రికి చేతులు చాస్తున్నాయి తమ దేశపు సర్వోచ్చమైనటువంటి అవార్డులను నరేంద్ర మోదీకి ఇస్తున్నాయి మన విదేశాంగ మంత్రి అక్కడికి వెళితే ఆ దేశాలకు వెళితే ఎర్రతి వాచి పరుస్తున్నారు సన్మానం చేస్తున్నారు గౌరవాలు చేస్తున్నారు హిందూ మందిరాల నిర్మాణానికి భూమి పూజలు కూడా చేస్తున్నారు కాబట్టి హనూదుల మీద వ్యతిరేకత పోయింది అది అంతకు చాలా ముందే నసర్ల మీద నసర్ అంటే జీసస్ ఆఫ్ నజరేత్ అన్న పేరు మీద ఈ నసర్ వచ్చింది నసర్ అంటే క్రైస్తవులు క్రైస్తవుల పట్ల వ్యతిరేకత పోయింది చాలా అరబ్ దేశాల్లో ఈరోజు సైనిక సహకారము అమెరికా నుంచి తీసుకుంటారు సద్దాం హుస్సేన్కి వ్యతిరేకంగా అమెరికా పోరాడినప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా ఆయనకి బాసటగా నిలిచిన ఒక ఇరాన్ తప్ప మిగతా అన్ని ముస్లిం దేశములు దేశాలు ఆయనకు బాసటగా నిలిచిన అమెరికాకి ఈ రకంగా నసర్తో కూడా దోస్తీ వచ్చేసింది నసర్ అయిపోయారు హనూద్ అయిపోయారు ఇప్పుడు మిగిలింది యహూద్ అంటే జూదులు యూదు దేశమైనటువంటి ఇజ్రాయిల్ను ప్రపంచ పటం నుంచి నాశనం చేసేస్తాము నామరూపాలు లేకుండా చేసేస్తాము అన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయిల్తో దోస్తీకి తహతహలాడుతున్నాయి ఇప్పటికే ఈజిప్టు అదేవిధంగా జోర్డన్ ఇజ్రాయల్తో మైత్రి చేశాయి ఒప్పందాలు చేసుకున్నాయి శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి ఇప్పటికీ అనేక రకాల వాణిజ్యాలు వాళ్ళకి కొనసాగుతున్నాయి ఆర్థికపరమైనటువంటి సహకారం కొనసాగుతోంది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సూడాన్ జోర్డాన్ బెహరైన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడాను నెమ్మది నెమ్మదిగా ఇజ్రాయల్తో మైత్రి చేస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మొరాకో కలిసింది రెండు వేల ఇరవై ఒకటిలో మొరాకో ఇజ్రాయల్తో తన సంబంధాలని దౌత్య సంబంధాలని పునరుద్ధరించుకుంది ఇజ్రాయల్తో వాణిజ్య లావాదేవీలు చేసేందుకు ఇజ్రాయల్తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది దానిలో భాగంగానే ఎన్ సెవెన్ అనే సంస్థ చేత మొరాకో ప్రభుత్వము ఒక సదస్సును నిర్వహించింది ఇజ్రాయిలీ అరబ్ ఫ్రెండ్షిప్ పైన ఆ సదస్సులో ఈ దేశాలకు చెందిన సూడాన్ జోర్డాన్ బహ్రెయిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ తర్వాత ఇజ్రాయెల్కి చెందినటువంటి ప్రతినిధులు పాల్గొన్నారు పరస్పర వ్యాపార వాణిజ్య పరస్పర సహకార ఒప్పందాలు చేసుకున్నారు అంటే అసలు పూర్తిగా నామరూపాలు లేకుండా తుడిపేస్తాము ప్రపంచ పటం నుంచి తొలగించేస్తాము అని చెప్పినటువంటి ఇజ్రాయెల్తో సన్ సాన్నిహిత్యం సంపాదించడం కోసం వీళ్ళందరూ ఇప్పుడు తాపత్రయపడుతున్నారు పోటా పోటీగా వస్తున్నారు ఒకనొక సందర్భంలో యునైటెడ్ అరబ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళినటువంటి అప్పటి ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఆయనే ప్రధానమంత్రి బెంజమిన్ నెటన్యాహో ఒక మాట అన్నారు నేడు మాతో కలిసి వస్తున్న అరబ్ దేశాలు రేపు మాతో కలవబోతున్న అరబ్ దేశాలందరికీ సలాము అలెకుం అని చెప్పి ఆయన అన్నారు అంటే అరబ్ దేశాలన్నీ కూడాను పైకి ఇజ్రాయిల్ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నప్పటికీ లోపల రహస్యంగా డీల్స్ చేస్తున్నాయి జూలై నెలలో గత జూలై నెలలో ఇజ్రాయిల్ నుంచి బయలుదేరినటువంటి జో బైడెన్ నేరుగా జద్దా విమానాశ్రయం అంటే సౌదీ అరేబియా విమానాశ్రయం ఈ రెండు దేశాలు ఒకదానొకటి గుర్తించుకోవు కానీ అక్కడికి వెళ్ళి ఆయన దిగటము ఆ తర్వాత మైక్ పెన్స్ అక్కడ సమావేశం జరుపుతున్నప్పుడు గతంలో రహస్యంగా బెంజమిన్ నెట్యాహు అక్కడికి వెళ్ళి ఆయనతో సమావేశం జరపటము అరబ్ నేలలో సమావేశం జరపటము ఇవన్నీ కూడాను జరిగినాయి దీని అన్నిటి అర్థం ఏంటంటే ఇజ్రాయిల్తో పోరాటం వల్ల తమకు లాభం లేదన్నటువంటి విషయం అరబ్బు దేశాలకి బోధపడుతుంది మొదటి కారణం ఏంటంటే అసలు అరబ్బు దేశాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఇజ్రాయిల్తో యుద్ధం లేదు ఏ దేశానికి పర్యవసానంగా అక్కడ ఉన్నటువంటి జనాభాకి ఇజ్రాయెల్ శత్రువు కాదు వాళ్ళకి శత్రువు ఇరాన్ అవుతుంది ఖతర్ అవుతుంది లేకపోతే యమెన్లో ఉన్నటువంటి హుథి రెబెల్స్ అవుతారు వీళ్ళు ప్రధాన శత్రువులు అవుతున్నారు పర్యవసానంగా వీళ్ళను శత్రువులుగా చూస్తున్నారు తప్ప యహూదీలు అంటే ఇజ్రాయెల్ని శత్రువుగా చూడటం లేదు రెండవది ఇజ్రాయెల్లో అనేక రకాల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతోంది దీని లాభాన్ని అమెరికా భారత్ వంటి దేశాలు పొందుతున్నాయి యూరోపియన్ దేశాలు పొందుతున్నాయి పొ పొరుగునే ఉన్నటువంటి ముస్లిం దేశాలు పొందలేకపోతున్నాయి కాబట్టి ముస్లిం దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్తో చెలిమి చేస్తే ఈ లాభం ఉందని గుర్తించాయి మూడవ ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ ప్రజల మీద నిఘా వేసేందుకు అద్భుతమైనటువంటి సర్వేలెన్స్ మెకానిజమ్స్ డెవలప్ చేసింది అరబ్ దేశాలన్నింటిలో కూడా ఈరోజు తిరుగుబాటు అధికారంలో ఉన్నటువంటి పాలకుల మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజల మీద నిఘా ఉంచేందుకు ఇజ్రాయిలీ సర్వేలెన్స్ మెకానిజమ్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు ఈ ముస్లిం పాలకులకి కావాలి రానున్న రోజుల్లో టూరిజం డెవలప్ కాబోతున్నది కాబట్టి టూరిజం డెవలప్మెంట్లో ఇజ్రాయిల్ యొక్క సహకారం కావాలి సౌదీ అరేబియాలో గల్ఫ్ దేశాలలో ఇజ్రాయిల్కున్నంత అద్భుతమైన టూరిజం ఆదాయము ఏ దేశానికి లేదు ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్కి చెందినటువంటి తిరాన్ అండ్ సనాఫిర్ అనే రెండు ద్వీపాలను సౌదీ అరేబియాకి ఇచ్చేయడం జరిగింది సౌదీ అరేబియా అక్కడ టూరిజం డెవలప్ చేయబోతోంది దీనికి ఇజ్రాయెల్ సహకారం కావాలి కాబట్టి మొరాకో ఇప్పుడు ఓపెన్గా వచ్చింది రేపు రానున్న రోజుల్లో సౌదీ అరేబియా కూడా ఓపెన్గా ఇజ్రాయెల్తో చెలిమి చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే నసర్ హనూద్ అండ్ యహూద్ ఈ ముగ్గురితోటి ముస్లిం దేశాలు ఇప్పుడు చేతులు కలిపే పరిస్థితి వచ్చేసింది భారతదేశంతో కూడా ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాలు వాణిజ్య సంబంధాలు వ్యాపార సంబంధాలు రకరకాల దౌత్యపరమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకుంటున్నాయి వాళ్ళ దేశాల్లో దాగున్న ఉగ్రవాదుల్ని పట్టిస్తున్నాయి అదేవిధంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తున్నాయి ఇటీవలి కాలంలో మలేషియా ఇండోనేషియా ఈ రకమైనటువంటి అనేక దేశాలు ముస్లిం దేశాలకు చెందినటువంటి సైన్యాలు భారతదేశంలో మిలిటరీ ఎక్సర్సైజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసి భారతదేశంతో కలిపి తమ వ్యూహాత్మక ప్రయోజనాలని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఒక్క ముస్లిం దేశం మాత్రము ఇప్పటికీ యహూద్ హనూద్ నసర్ల పట్ల తన ద్వేషాన్ని వదలలేదు ఆ దేశం పేరు పాకిస్తాన్ తన ప్రయోజనాలు భంగమవుతున్నా ఆర్థికంగా కుప్పకూలిపోతున్నా దేశము దివాలా తీస్తున్నా దేశంలో అంతఃకలహాలు పెచ్చరిల్లి పాకిస్తాన్ మనుగడకే ప్రమాదం వస్తున్నా కూడాను పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునే విషయంలో భయపడుతుంది అమెరికా ద్వేషము యూరప్ ద్వేషము పాకిస్తానీ ప్రజల నరనరాల్లో నిండింది కాబట్టి అటు యహూదీల వైపు స్నేహహస్తం చాచే పరిస్థితి లేదు అదేవిధంగా నసర్ అంటే క్రైస్తవ సముదాయం వైపు స్నేహహస్తం చాచే పరిస్థితి లేదు మరొక వైపు భారతదేశం అంటే హిందూ దేశం పాకిస్తాన్ భారతదేశాన్ని హిందువుల దేశంగానే చూస్తుంది మనము మనల్ని ఎలా చూసుకున్నా పాకిస్తాన్ దృష్టిలో మన హిందువుల దేశమే కాబట్టి హిందువుల దేశమైన భారత్తో దోస్తీ చేయడానికి వీల్లేదని పాకిస్తాన్ భావిస్తోంది ఈ ముగ్గురి పట్ల ద్వేషాన్ని ఇప్పటికీ ప్రపంచంలో వాస్తవ పరిస్థితుల్ని గుర్తించకుండా కొనసాగిస్తున్న ఏకైక దేశం పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ఈ విషయంలో ఎప్పుడు మేల్కొంటుంది ఎప్పుడు భారతదేశంతో ఈ వైరము ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేయటము ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం బ్లీడింగ్ ఇండియా బై థౌజండ్ కట్స్ అంటే వెయ్యి ఘాట్లతో భారతదేశం మొత్తం రక్తమోడి చనిపోయేలా చేయటం అనేటటువంటి ఈ దుష్ట వ్యూహాలని మానేసి భారతదేశంతో చెలిమి చేస్తుంది మిగతా అరబ్ దేశాలకు ఏదైతే జ్ఞానోదయం కలిగిందో యహూద్ హనూద్ అండ్ నసర్ల విషయంలో అది పాకిస్తాన్కి ఎప్పటికైనా కలుగుతుందా రానున్న రోజులు ఆ రకమైన మార్పు ఏమైనా వస్తుందా వేచి చూడాలి దీనిపైన నాలుగు నెలల క్రితం ఇటువంటిదే ఒక వీడియో చేశాను దాని లింక్ని కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో దయచేసి అది కూడా చూసినట్టయితే ఓవరాల్గా మొత్తము విషయము బాగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి